జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్ ఉంటదండి దానిలో నుంచి ప్రింట్ అవుట్ తీసా తీసి చూస్తే ప్రింట్ ఆ ప్రింట్ అవుట్ ప్రింట్ బటన్ నొక్కితే ఎంతకి అవట్లా పేజీలు 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 వస్తనే ఉన్నాయి ఏంట్రా ఏంటి అసలు ఏంటి ఆగట్లేదు అని చూస్తే చూసారా ఇదేంటి అనుకున్నారు ఇది ఇది చూస్తే ఈ లిస్ట్ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయ ప్యాలెస్ వరకు పరుచుకుంటే వెళ్ళొచ్చు ఈ కేసు లిస్ట్ అంతా ఆ ఏంటి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నా తెలిసి ప్రపంచ రికార్డు అన్న మనం తయారు చేసాం ఇంత బారో లిస్ట్ కేసు లిస్ట్ ఆ కేసు నెంబర్ 1 సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి కేసులు సిసి నెంబర్ 33/2018 తర్వాత పోలీస్ స్టేషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నెంబర్ ఎస్ నెంబర్ 2/2018 తర్వాత పోలీస్ స్టేషన్ నందిగామ కృష్ణా జిల్లాలో కొన్ని కేసులు తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ తర్వాత అనంతపురంలో ఇవన్నీ మీరు ఆయన అఫిడవిట్ లో చూసుకోవచ్చు ఎలక్షన్ అఫిడవిట్ లో ఏంటి సార్ వైసీపీ నాయకులు ఏంటిది దీన్ని ఏమంటారు సార్ చాంతాడంత ఉంది మీ నాయకుడి పైన లిస్టు ఇంత బారు లిస్టు పెట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అసలు కేసులన్నీ ఎవరు దాఖలు చేశారు పిటిషన్లు కోర్టులో ఏం జరిగిందనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి దాదాపు 27 పిటిషన్లు దాఖలైతే చంద్రబాబు నాయుడు గారి పైన 11 పిటిషన్లని దాఖలు చేసినటువంటి వ్యక్తులు వాపస్ తీసుకున్నారు 15 పిటిషన్లని కోర్టు డిస్మిస్ చేసింది ఒకే ఒక పిటిషన్ సంబంధించి ఇప్పుడు కోర్టులో విచారణ సాగుతోంది అంటే 27 కేసుల్లో 27 పిటిషన్లలో 11 విత్డ్రా చేసుకున్నారు 15 పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది ఒక్క దాని మీద కూడా స్టే లేదు ఒకే ఒక్క కేసుకు సంబంధించి అది కోర్టు పరిధిలో విచారణలో ఉంది ఇది మీరు అండర్లైన్ చేసుకోండి సో ఆ 27 పిటిషన్లు ఏంటో కనుక ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా రిపిటేషన్ నెంబర్ 7606 అంటే ఒక 3 పిటిషన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయన కోర్టులో 3 పిటిషన్ దాఖలు చేస్తే అవి 2 పిటిషన్లు హైకోర్టులో ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా డిస్మిస్ చేశాయి విచారణ అర్హత లేదు వాస్తవాలు లేవని చెప్పి అదేవిధంగా తర్వాత మళ్ళీ 3 పిటిషన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1999లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి వాళ్ళు ఆయన 3 పిటిషన్లు 176/27/7424 ఇట్లా 3 పిటిషన్ దాఖలు చేస్తే మూడు కూడా డివిజన్ అండ్ డిస్మిస్ యాజ్ విత్డ్రాన్ రాజశేఖర రెడ్డి గారు వాపస్ తీసుకున్నారు కాబట్టి కోర్టు కొట్టేసింది అదేవిధంగా ఇంకొక 6 పిటిషన్లు రాజశేఖర రెడ్డి గారు ఇంకా 40 మంది ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి మళ్ళీ పిటిషన్ వాళ్ళే దాఖలు చేసి మళ్ళీ విత్డ్రా చేస్తున్నారు 12/12/2000 డెన్స్ డివిజన్ అండ్ డిస్మిస్ యాజ్ విత్డ్రాన్ మళ్ళీ వాపస్ తీసుకున్నారు కాబట్టి అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ సిబిఐ ఇంక్వైరీ కావాలి హెరిటేజ్ ఫుడ్ పైన చెప్పి ఇంకా ఇతర చంద్రబాబు నాయుడు గారు చెందిన సంస్థల పైన సిబిఐ ఇంక్వైరీ కావాలంటే ఆ పిటిషన్ కూడా దానిలో వాస్తవాలు లేవని చెప్పి డివిజన్ బెంచ్ కొట్టేసింది అదే కాకుండా సోలియమ్మ పైకి రిపిటేషన్ నెంబర్ 2001/2007/2001 ఢిల్లీ రాజశేఖర రెడ్డి సారీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ కావాలని ఢిల్లీ హైకోర్టులో వేసి మళ్ళీ ఆయన వాపస్ తీసుకున్నారు ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ ఆన్ 29/2001 యాజ్ అ పిటిషన్ ఇస్ విత్డ్రాన్ ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు 2 పిటిషన్ వేశారు రెండింటిని కూడా వాపస్ తీసుకున్నారు ఆ తర్వాత లక్ష్మీ పార్క్ గారు వేసినటువంటి పిటిషన్ ఒకటే ఇందాక ఏదైతే నేను ఒకటే కోర్టులో పెండింగ్ ఉందని చెప్పాను అది లక్ష్మీ పార్క్ గారు వేసినటువంటి పిటిషన్ వాళ్ళ హైకోర్టులో పెండింగ్ ఉంది వాళ్ళు విచారణ సాధించుకోవడానికి వాళ్ళ ఆస్తులకు సంబంధించి కొత్తగా చంద్రబాబు నాయుడు ఆస్తులు డిక్లేర్ చేయాల్సిందే ఉందండి ప్రతి సంవత్సరం దేశంలో ఏ నాయకులు చేయని విధంగా స్వచ్ఛందంగా తన ఆస్తులు ప్రకటిస్తున్నారు తన ఆస్తులు కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా ఇంకా తర్వాత మళ్ళీ సోలియమ్మ పైకి కన్నా లక్ష్మీనారాయణ గారు 2 పిటిషన్లు వేశారు దాన్ని కూడా కోర్టులో డిస్మిస్ చేసింది రెడ్డి నాయకర్ వేసిన పిటిషన్ డిస్మిస్ చేశారు ఆ తర్వాత మళ్ళీ రెడ్డి నాయకర్ సుప్రీం కోర్టు వేసారు డిస్మిస్ చేశారు కృష్ణకుమార్ గౌడ్ గారు ముందు హైకోర్టు వేశారు దాన్ని డిస్మిస్ చేసింది తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టు వెళ్తే దాన్ని కూడా డిస్మిస్ చేయడం జరిగింది ఎల్లారెడ్డి గారు ఎంఆర్డీ సంబంధించి కోర్టు పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని 2011 డిస్మిస్ చేశారు తర్వాత పీజీఆర్ గారు సోమశేఖర కమిషన్ సంబంధించి అదే సార్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సోమశేఖర కమిషన్ గురించి మళ్ళీ ఇంకొక కేసు అదిగో డిస్మిస్ చేయడం జరిగింది తర్వాత పాలవే గోవర్ధన్ రెడ్డి గారు ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ అదిగో డిస్మిస్ చేశారు ఆ తర్వాత చివరికి మళ్ళీ పాలవే గోవర్ధన్ రెడ్డి గారు ప్రివెన్షన్ ఆఫ్ టెరరిస్ట్ యాక్ట్ కింద మన ఐఎన్జీ భారత్ కిషన్ భూములకు సంబంధించి పిటిషన్ దాఖలు చేస్తే అది కూడా పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది ఇది కాకుండా విజయమ్మ గారు రిపిటేషన్ నెంబర్ 2895/2011 ఆవిడ ఒక పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన విజయమ్మ గారు దానిని కూడా విచారణ అంతా పూర్తి చేసిన తర్వాత హైకోర్టు తీర్పిచ్చింది 16/2/2012 ఆ తీర్పులో ఏమన్నారు దేర్ ఇస్ పొలిటికల్ రైవలరీ అండ్ ద ప్రెసెంట్ రిపిటేషన్ ఇస్ ఫైల్ యాజ్ అ కౌంటర్ అటాక్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ అగేన్స్ట్ సన్ ఆఫ్ ద పిటిషనర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పి శంకరరావు కేసు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన ఏవైతే అవినీతికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు దానికి కౌంటర్ అటాక్ గానే మీరు ఈ రిపిటేషన్ దాఖలు చేశారు దీనిలో ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పి ఆ పిటిషన్ కూడా దేర్ ఫోర్ ఇన్ ఆర్ కన్సిడర్ ఒపీనియన్ ద రిపిటేషన్ కెనాట్ బి మెయింటైన్ యాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హెన్స్ ద రిపిటేషన్ ఇస్ డిస్మిస్ అని చెప్పి జస్టిస్ జి రోహిణి గారు మరి 16/2012 విజయమ్మ గారు దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ మొత్తంగా మనకి ఏమర్థమైంది 27 పిటిషన్లు దాఖలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి పైన 11 పిటిషన్లు రాజశేఖర రెడ్డి గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లే వాపస్ తీసుకున్నారు 15 పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది ఒకే ఒక పిటిషన్ లక్ష్మీపార్వతి గారు వేసిన ఒక పిటిషన్ మాత్రమే ఆస్తులకు సంబంధించి అది కోర్టులో విచారణలో ఉంది దానికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నాం ఇంకా స్టేలు ఎక్కడ ఉన్నాయండి స్టేల గురించి మాట్లాడతారు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ స్పీకర్ కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన నాయకులకి వీళ్ళందరికీ కూడా అదేవిధంగా ఏంటో అర్థమైంది కదా పేటీఎం బ్యాచ్ చిల్లర కోసం కక్కుర్తి పడి సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగుతుంటారు కదా
చిల్లర బ్యాచ్ ఆ పేటిఎం బ్యాచ్ చెప్తా ఉన్నా ఈ చిల్లర కాసుల కోసం ఈ చిల్లరకే కదా ఇదే కదా ఈ చిల్లర కోసమే కదా ఈ కక్కుర్తి అంత ఈ చిల్లర డబ్బుల కోసమే కదా కక్కుర్తి బడి పిచ్చే పిచ్చి రాతలని రాస్తా ఉన్నారు ఈ చిల్లర బ్యాచ్ కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా మీకు దమ్ము ఉంటే ఇవాల నేను బయట పెట్టినటువంటి ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని ప్రూవ్ చేయండి।